ఏమండి శర్మ గారు ఎక్కడి నుంచి? మాసికం పెట్టించి వస్తున్నానండి. స్వయంపాకం బాగా ముట్టిందా? శోభం ఏం చెల్లెమ్మ కనకాంబరాలా? అవునన్నయ్య గారు. చింత చచ్చినా పులుపు చావలేదు ఇంకా బావగారికి. పులుపు ఉందో చచ్చిందో గానీ మీ చుట్టకంపికి పూల వాసన మొత్తం పోయింది. ఉన్న రెండు ఊపిరితిత్తులు దిండుగలేబుల్ అయిపోతాయి. మానేయచ్చు కదా. ఎక్కడ మానేస్తాం, ఒకటే టెన్షన్. మీకు టెన్షన్ ఏమిటండి అన్నయ్య గారు? అల్లుడు జాతకంలో ప్రమోషన్ ఎప్పుడుందో చెప్పండి. చూశానండి, సూర్యుడు మిత్రరాశిలోనే ఉన్నాడు. కాకపోతే రాహుకేతుల వల్ల కాస్త ఆలస్యం అవుతుంది. వాళ్ళకి శాంతి చేస్తే సరి. అదిగో మాటలోనే వచ్చాడు. అల్లుడు వచ్చేసావా? హాయ్ బుజ్జి. హాయ్ తాతా. అల్లుడు తెచ్చావా? తెచ్చుంటావాలి. ఇది ఎలా తెరవాలి? ఇది అక్కడ నేనే వద్దన్నాను. శృతి నువ్వు లోపలికి వెళ్ళు. ఎందుకు తేవద్దన్నావే? ఎందుకు నాన్న నీకు పైపు? నీ ఆకారం చూసుకున్నావా? చుట్టాలు తాగి తాగి బీడీలా అయిపోయింది ఒళ్ళు. పైగా పైపు ఒకటి ఏ గాలో కలిసిపోదావనా? అదేమిటే చిట్టి అలా అంటావు? ఇది మన ఫ్యామిలీ ప్రెస్టేజ్ మ్యాటర్. మన ఊళ్ళో ఎదురంటి సుబ్బారాయుడు గారు తెల్లారితే చాలు, ఇదిగో మా అల్లుడు కొనిచ్చాడని చెప్పి ఒక పొగ్గొట్టం వేసుకు తయారవుతూ ఉంటాడు. వెధవట్టు ఎక్కువ వాడును. నీ బోడి పైపు కంటే గొప్ప పైపు మా అల్లుడు కొనిస్తాడని చెప్పి వాడి ముందు శపథం చేసి వచ్చాను. ఇప్పుడు వట్టి చేతులతో పెడితే వాడి ముందు నా పరువు పోదు. ఆలోచించు. నువ్వు చెట్టు కింద కూర్చొని చీట్లాడినప్పుడే పోయింది నీ పరువు. అంటావే అను అను. ఇలా చీట్లు ఆడి ఆడే ఏదో ఒక రోజున లక్షలు సంపాదించి నా అల్లుడు గారికి కారు కొనిస్తాను. ఏమండి శాస్త్రి గారు, మీరు చెప్పండి, అల్లుడి జాతకంలో కారు కొనిస్తానని రాసింది కదా. మీరు కొనిస్తారో లేదో గానీ కార్యోగం మీ అల్లుడి జాతకంలో స్పష్టంగా కనిపిస్తోంది. చూసారా? చూస్తున్నాండి. మరి ఎలా వస్తున్నారనుకుంటున్నారు? నేనే కొనివ్వాలి. నాన్న ఇలా వీధిలో నిలబడి అరవకపోతే అక్కడికి వెళ్ళి పెట్టుకోండి మీ చర్చలు. మీరు పదండి, నేను మాట్లాడతాను.